వావ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ మాత్రమే చూడడానికి హెవీగా భారీ భారీగా ఉంది కానీ లైట్ వెయిట్ లోనే ఉంది ఇది మనకి నైన్టీన్ గ్రామ్స్ లో మాత్రమే ఉంది వెరీ వెరీ లైట్ వెయిట్ హెలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సౌమ్య రెడ్డి ఇవాళ నేను ముకుంద జ్యువెలర్స్కి వచ్చానండి సోమాజీ కూడా బ్రాంచ్ కనమాట సో ఇవాళ నేనైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అండ్ ముకుంద జ్యువెలర్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు నో మేకింగ్ లోయెస్ట్ విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇది ఇలా అన్ని బ్రాంచెస్లో ఉంటుందండి ఇప్పుడు కూడా కొత్తపేట్ ఖమ్మం కుకట్పల్లి అనమాట సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ కలెక్షన్ చూడవచ్చు ఈ వీడియోలో చూపించే కలెక్షన్ అంతా లైట్ వెయిట్లో ఉంది లైట్ వెయిట్ బ్రైడల్ కలెక్షన్ అనమాట నెక్లెస్లో లైట్ వెయిట్లో ఉన్నాయి హారాలు కూడా లైట్ వెయిట్లు ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ అండి బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ఇది మనకి నక్షి డిజైన్లో వచ్చింది పికాక్స్ వచ్చాయి ఇది అమవర్ కాంబినేషన్తో కాదు ఓన్లీ పికాక్స్ వచ్చేసాయి అది కూడా స్టోన్స్ మినిమల్గా ఉన్నాయి రూబీ పోటాస్ ఉన్నాయి కింద వచ్చేసి ఈ విధంగా గ్రీన్ బీడ్స్ని స్ట్రింగ్ చేశారు లైట్ వెయిట్లోనే ఉందండి ఈ నెక్లెస్ ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్తో సహా నేను చెప్తున్నాను నెట్ వెయిట్ చెప్తున్నాను నైన్టీన్ గ్రామ్స్ ఉంది లైట్ వెయిట్ నెక్లెస్ హాల్ మార్క్ అనమాట నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఇది మనకి నైన్టీన్ గ్రామ్స్లో మాత్రమే ఉంది వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ వెనకాల మనకి బ్యాక్ చైన్ కూడా వచ్చింది బ్యాక్ చైన్ వద్దనుకుంటే మీరు డోరీకి వెళ్ళిపోతే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ అయితే గోల్డ్ వెయిట్ గోల్డ్ వెయిట్ లెస్ అయిపోతుంది అని అప్పుడు ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపలనే వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ కలెక్షన్ లైట్ వెయిట్ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ ఓకే అండ్ మేకింగ్ కూడా లేదు ఓన్లీ విఎన్ఏ సో ఇంకా బడ్జెట్లోకి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ కాంబినేషన్గా బ్రెడల్ అన్నాం కాబట్టి కాంబినేషన్ హారం కావాల్సిందే కదా సో హారం కూడా తీసుకొచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి ది సైజ్ గ్రేడియేషన్ చూపించారు ఇక్కడ పెద్దగా ఉంటే ఇక్కడ వచ్చేసి చిన్నగా వచ్చేసాయి అండ్ రుబ్బిపోటా సో ఇప్పుడు ఏంటంటే మనకి తో నక్షి ట్రెండ్ అవుతుంది కదండీ సో ఆ కాంబినేషన్ అనమాట చూడండి ఎంత నీట్గా క్యూట్గా ఉందో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అనమాట ఇది మీరు పెళ్లి రోజుకి కానీ ఐ మీన్ పెళ్ళికూతురు రోజుకి కానీ వ్రతం రోజుకి మనకి సేమ్ కాంబినేషన్ కావాలి నక్షలు అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు లైట్ లో వెళ్ళిపోతుంది సో కింద వచ్చేసి ఈ విధంగా గ్రీన్ బిడ్స్ని స్ట్రింగ్ చేశారు నాకు అయితే చాలా నచ్చింది లైట్ వెయిట్లోనే ఉంది హారం కూడా ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి వావ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ గ్రామ్స్ మాత్రమే చూడడానికి హెవీగా భారీ భారీగా ఉంది కానీ లైట్ వెయిట్లోనే ఉంది ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ అంటే ఇట్స్ మినిమల్ హారం వెయిట్ అండి నార్మల్గా ఒకప్పుడు హారాలు అంటే ఎనిమిది తులాలు పెడితే కానీ రాకపోయేది ఇప్పుడు ఏంటంటే మనకి ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ గ్రామ్స్ లోపలనే అనమాట బ్యూటిఫుల్ బజెట్ ఫ్రెండ్లీ హారం ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది డీప్ నక్షి అండి మనకేంటంటే చూస్తుంటే ఈ కార్వింగ్ అంతా మనకి గ్లాస్ కటింగ్ లాగా అనిపిస్తుంది బట్ ఎగ్జాక్ట్గా కాదు డీప్ నక్షిలోనే వచ్చింది పికాక్ కాంబినేషన్లో అమ్మవారు అనమాట కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్తో పాటు పర్స్ని హైలైట్ చేశారు అండ్ ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వెయిట్ చెప్తున్నానండి నేను ఇది నోట్ చేసుకోండి థర్టీ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది బ్యాక్ చైన్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి త్రీ టు ఫోర్ గ్రామ్స్ ఉంటుందన్నమాట సో మీ బ్యాక్ చైన్ వద్దనుకుంటే ఫోర్ గ్రామ్స్ అయితే గోల్డ్ వెయిట్ లెస్ అయిపోతుంది అప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్కి అట్లా వచ్చేస్తుంది సో లైట్ వెయిట్లోనే ఉంది నెక్లెస్ దెన్ కాంబినేషన్గా హారం అనమాట సో మనకు ఎగ్జాక్ట్గా కాంబినేషన్ దొరికేసింది చాలా బాగుంది అమ్మవారు వచ్చారు సేమ్ ఇదే ఫినిషింగ్లో ఉందో ఇది కూడా అదే ఫినిషింగ్లో ఇచ్చారు బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్ అనమాట కింద వచ్చేసి ఈ విధంగా బీచ్ని హైలైట్ చేశారు ఇది వెయిట్ వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఇది కూడా ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్తో ఉంది నైన్ వన్ సిక్స్ హాల్మాక్ అనమాట సో ఇది మీరు ఇండివిజువల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి నేను ఏం చేస్తున్నానంటే బ్రైడల్కి సెట్ చేస్తున్నాను అనమాట ఒకవేళ మనకి బ్రైడల్కి కావాలి ఒకటే దగ్గర మొత్తం జ్యువెలరీ అంతా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా సెట్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది కదా సో అలా సెట్ చేసి చూపిస్తున్నాం ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ ఎల్లో గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న ఒక నెక్లెస్ అండి ఇది కటింగ్ వర్క్ డిఫరెంట్ వర్క్ వచ్చింది వర్క్ అంతా పికాక్స్ వచ్చేసాయి మళ్ళీ మల్టీ కలర్ స్టోన్స్తో పాటు ఈ విధంగా పర్స్ని హైలైట్ చేస్తారు మిడిల్లో వచ్చేసి మనకి రామ్ లక్ష్మణ్ సీత అట్లా వచ్చారనమాట రామ్ పరివార్లాగా ఇది కూడా చాలా బాగుంది వా లైట్ వెయిట్లోనే ఉందండి ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ ట్వంటీ టూ క్యారెట్ హాల్ మళ్ళీ సో ఇదేంటంటే కొంచెం అందరు ఏంటంటే నక్షి నెక్లెస్ నక్షి హారాలకే వెళ్ళరు కదా కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటున్నా సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా మేమైతే మిక్స్ అండ్ మ్యాచ్ చేసాము అమ్మవారు వచ్చారు ఆల్టర్నేట్ అనమాట అమ్మవారు పికాక్ అమ్మవారు పికాక్ అట్లా వచ్చేసి పెండెంట్ మాత్రం అమ్మవారు వచ్చేసి కింద విధంగా గ్రీన్ బీట్స్తో పాటు పర్సన్ స్టింగ్ చేశారండి అండ్ స్టోన్స్ కూడా మినిమల్గానే యూజ్ చేశారు అది కూడా రూబీ పోటాస్ అండ్ ఎమరాల్ పోటాస్ అనమాట లైట్ వెయిట్లో ఉంది హారము ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్తో వెయిట్ చెప్తున్నాను ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్ ఉందండి నెట్ వెయిట్ ఇది కూడా ట్వంటీ టూ క్యారెట్ హాల్మార్క్ అనమాట మళ్ళీ నో మేకింగ్ లోయెస్ట్ వీఏ టూ టు ట్వల్ పర్సెంట్ మాత్రమే ఇది కూడా బ్రాంచ్ నుంచి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వన్ మోన్ నెక్లెస్ అండి ఇది అమ్మవారి కాంబినేషన్లో వచ్చింది దీంట్లో ఏంటంటే ఎక్కువ గ్రీన్స్ని హైలైట్ చేశారు ఇక్కడ అమ్మవారి కింద కూడా మనకి సీజెట్స్ ఆ రూబీస్ ఎంబ్రాయిడ్స్ వచ్చి కింద విధంగా గ్రీన్ బీడ్స్ని స్టింగ్ అనమాట ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ తో నేను వెయిట్ చెప్తున్నాను అండి ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది నైన్ వన్ సిక్స్ హోల్ మళ్ళీ అండ్ కింద హారం వచ్చేసి వావ్ ఎక్స్క్లూజివ్ కాసు హారం అనమాట మనకి ఇది బొట్టు స్టైల్ లాగా ఇచ్చేస్తారు పైనంత అమ్మవారు వచ్చి కింద కాసులో అమ్మవారి వచ్చు గజలక్ష్మి అమ్మవారి వచ్చు చూడండి ఎంత నీట్గా ఉందో కార్వింగ్ ఉందో ఎంత బాగుందో అండ్ ఫ్లెక్సిబుల్ ఉంది మీరు వడ్డానంలాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ యూజ్ అనమాట దీనిలో ఇంకేంటంటే రూబీ పోటాస్ ఉన్నాయి ఎమరాల్ పోటాస్ ఉన్నాయి సో మీరు ట్రెడిషనల్ హారం కావాలి కమ్ వడ్డానం కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చేయిన్తో వెయిట్ చెప్తున్నానండి అండి వావ్ వెరీ వెరీ లైట్ వెయిట్ అనమాట ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ గ్రామ్లో ఉంది ఫిఫ్టీ వన్ నైన్ అంటే ఆల్మోస్ట్ ఒక తొమ్మిది తొమ్మిది వందల మిల్లి తక్కువ ఆరు ఆరు అరవై గ్రాములు అనుకోండి ఆరు అనుకోండి బట్ మనకి ఏంటంటే మంచిగా హారం వస్తుంది వడ్డానం వస్తుంది టూ ఇన్ వన్ ఓకే ఇది కూడా బ్యాక్ చైన్తో ఉంది మీకు బ్యాక్ చైన్ వద్దనుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇది కొంచెం రెగ్యులర్ ఫినిషింగ్ అంటారు కదా అలా ఉంది అమ్మవారి కాంబినేషన్ వి షేప్లో ఇచ్చేసారండి ఓకే సో మీరు ఇది ఈ విధంగా బాజు లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట బాజు బందా కూడా యూజ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ రూబీస్ ఎమరాల్డ్ కాంబినేషన్ అయితే వచ్చేసింది నెట్వేట్ వచ్చేసి మనకి ఇది ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందండి అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే ముక్కుందా జ్యువెలర్స్ వాళ్ళు మీరు స్టోన్స్తో ఉన్న నెక్లెస్ తీసుకున్న మళ్ళీ మీరు బైబ్యాక్ చేసుకోవాలంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇస్తున్నారు ఇదైతే నోట్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి దీని కాంబినేషన్గా హారం అమ్మవారి హారం ఇదేంటంటే మనకి రెడ్ రెడ్ యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది కదా అలా ఇచ్చేసారు ఇది ఏంటంటే ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ యాంటిక్లో ఇచ్చేసారనమాట ప్యూర్ యాంటిక్ అయితే కాదు ఇది నెట్ నెట్వేట్ వచ్చేసి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఇది కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ మళ్ళీ నో మేకింగ్ టూ టి ట్వెల్వ్ పర్సెంట్ విఎ మాత్రమే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కాంబినేషన్ అండి నాకైతే ఈ కాంబినేషన్ చాలా నచ్చింది అండ్ లైట్ వెయిట్లో కూడా ఉంది ఇది అమ్మవారి కాంబినేషన్లో నెక్లెస్ అనమాట కానీ పెండెంట్లో అమ్మవారు రాలేదు ఇది కొంచెం మనకి ఏంటంటే పికప్ డిజైన్ లాగా వచ్చి కింద ఈ విధంగా బీట్స్తో పాటు చిన్న చిన్న గోల్డ్ మూవైల్ని స్టింగ్ చేశారనమాట చాలా క్యూట్ ఉంది నెక్లెస్ అండ్ వావ్ లైట్ వెయిట్లోనే ఉంది ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ అనమాట సో ఇది గిఫ్టింగ్ పర్పస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ వన్ గ్రామ్స్ అంటే మీరు ఒక ఫోర్ గ్రామ్స్ ఒకవేళ ప్యాక్ చేయడం ఉంది కాబట్టి ఫోర్ గ్రామ్స్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ లెస్ అండి త్రీ గ్రామ్స్ లెస్ చేసుకుందాం ఎయిటీన్ గ్రామ్స్కి అట్లా వచ్చేస్తుంది వెరీ వెరీ బడ్జెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద ఈ విధంగా హారంని హైలైట్ చేశారండి సో కాంబినేషన్ అనమాట సేమ్ ఫినిషింగ్లో ఇదేంటంటే పికాక్స్ వచ్చేసాయి సో అమ్మవారు కాకుండా మనకి ఒక నక్షిహారం హారం ఉండాలనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు అండి దీంట్లో పికాక్స్ వచ్చేసాయి అండ్ ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఇచ్చేసారు ఇది మనకి పికాకే కానీ ఇటు తిరిగి ఉన్న పికాకి ఇక్కడ ఈ విధంగా చిన్నగా డ్రాప్ లాగా హైలైట్ చేశారు చాలా చాలా యూనిక్గా ఉంది హారం నెట్ వెయిట్ వచ్చేసి వావ్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మాత్రమే వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్తో ఉంది మీకు తెలిసిందే బ్యాక్ చైన్ వెయిట్ లెస్ చేస్తే కొంచెం తగ్గుతుంది అప్పుడు ఇంకా కొంచెం బడ్జెట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట ట్వంటీ టూ క్యారెట్స్ హోల్ మళ్ళీ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గ్లాస్ కటింగ్ లాగా వచ్చిందండి కాకపోతే రెగ్యులర్ ఫినిషింగే ఇక్కడ ఏంటంటే పికప్ కాంబినేషన్ వచ్చింది అమ్మవారు అయితే లేరు ఇక్కడ మాత్రం సైడ్స్కి ఇచ్చేసారనమాట కింద కలర్ స్టోన్స్ బీట్స్తో స్ట్రింగ్ చేశారు కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఇది వచ్చేసి మనకి వెయిట్ థర్టీ త్రీ థర్టీ త్రీ గ్రామ్స్ ఉందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి కింద హారన్ని యూజ్ చేశారు ఇది ప్రాపర్ షేప్లో ఉంది సో ఇది ఏంటంటే మనకి టూ లేయర్స్ లాగా ఇస్తారు కదండి కింద డిజైన్ సేమ్ అలా ఇచ్చేసారు విత్ పికప్ కాంబినేషన్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ అనమాట సో ఇది మీరు కింద లాగా వేసుకోవచ్చు స్టేట్మెంట్ పీస్ లాగా వేసుకోవచ్చు మిడ్లెంత్ హారం లాగా వేసుకోవచ్చు అడ్జస్టబుల్ చైన్ అయితే ఉంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాంబినేషన్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉందనమాట ఇది ఏంటంటే నెల్లూరు స్టైల్ అంటారు కదా అలా ఇచ్చేసి మనకి రెడ్ ఫినిషింగ్ ఇచ్చేసారు సో మీకు ఒకవేళ ఫినిషింగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆంటీకి వెళ్ళిపోవచ్చు వాట్ ఎవర్ మీరు యాంటిక్లో చాలా ఫినిషింగ్స్ ఉంటాయి రెడ్ యాంటిక్ ఉంటుంది బ్లాక్ యాంటిక్ ఉంటుంది యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంటుంది సో ఎన్ని ఫినిషింగ్స్ కావాలంటే అది ఫినిషింగ్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది దీంట్లో కలర్ స్టోన్స్ని హైలైట్ చేశారు ఈ నెక్లెస్ నెట్వెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఉందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ సో దీని కాంబినేషన్గా మేము ఒక హారం అయితే పెట్టామండి ఇది వచ్చేసి మనకి నక్షి ఫినిషింగ్లో వచ్చేసి ఎల్లో గోల్డ్ ఎల్లో షేడ్లో ఇచ్చేసారనమాట దీంట్లో ఏంటంటే మళ్ళీ పికాక్స్ వచ్చేసినాయి ఇంకా టెంపుల్ డిజైన్ ఉంది కాకపోతే కూరల్ కాంబినేషన్ వల్ల ఇంకా హైలైటెడ్గా కనిపిస్తుంది యూ షేప్లో ఇచ్చేశారు దీంట్లో మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మనకి కలుష్యం డిజైన్ ఉంటుంది కదా దాన్ని హైలైట్ చేస్తారు ఇది వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ అండ్ నో మేకింగ్ లోయెస్ట్ వీఏ టూ టువె ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఓన్లీ ఇన్ ముకుందా జ్యువెలర్స్ ఆల్ బ్రాంచెస్ ఓకే కలెక్షన్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉన్నాయి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ గ్రామ్స్ నుంచే నెక్లెస్ స్టార్ట్ అయిపోయింది మనకి ఫార్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హారం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ మనకు ఒక సెవెంటీ గ్రామ్స్లో కంప్లీట్గా బ్రెడల్ సెట్ అయితే వచ్చేస్తుంది మీకు ఇంకా ఇయరింగ్స్ గ్రా ఇయరింగ్స్ కావాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అనుకోండి అవి వచ్చేస్తాయి ప్యాంగిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే కలెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఒకసారి ముకుందా జ్యువెలర్స్ని విజిట్ అవ్వండి సోమాజిగ్డ బ్రాంచ్కి కలెక్షన్ అయితే అద్దరిపోయింది బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఈ కలెక్షన్ అయితే ఇప్పుడు కూడా బ్రాంచ్లో ఉందండి ఇలాంటి కలెక్షన్ కావాలంటే మీ రిమైనింగ్ వీళ్ళ బ్రాంచెస్ అన్నింటిలో ఉంటుందన్నమాట మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మీరు ఇంకా రెగ్యులర్గా అప్డేట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టేశాను అండ్ ఈ వీడియోని ఇన్స్టాలో చూస్తే లైక్ చేయండి ఫాలో చేయండి కామెంట్ చేయండి అండ్ యూట్యూబ్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టి ఆలో పెట్టుకోండి అట్లాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సౌమ్యారెడ్డి సైనింగ్ ఆఫ్ ముకుందాజల కూడా